नमस्ते वेलकम टू एनएस टीवी न्यूज़ నేను అరుణ ముందుగా బుల్లెటిన్ హెడ్లైన్స్ పినపాక నియోజకవర్గం కేంద్రమైన మనుగూరు అంబేద్కర్ సెంటర్లో సామాజిక సేవకుడు తారాప్రసాద్ నిరాహార దీక్ష మనుగూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా చేయాలంటూ జానంపేట అనంతరం మొండికుంట కేంద్రాలను మండలాలుగా ప్రకటించాలంటూ నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక సేవకుడు భూక్యా తారాప్రసాద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అనుచర వర్గంకి దోచిపెట్టింది తప్ప అన్నారు ఓడిపోవడం జరిగింది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే రేగా కాంతారావు గెలవడం జరిగింది కానీ ఎమ్మెల్యే అయ్యి ఇంకొక 5 రోజుల్లో తన పదవే పూర్తయ్యేటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొంది కానీ తను చేసినటువంటి డిమాండ్ను తన నోటితో చెప్పినటువంటి ఒక నినాదాన్ని కార్యరూపం దాల్చే प्रयत्न वरकू रेखा कांताराव गारु चेयलेदने विषयानी नियोजकवर्ग प्रजलंदरिकी तेलपडं अलागे एंतो न्यायमैनटुवंटि डिमांड मनुगूरु रेवेन्यू डिविजन चेयालनेटुवंटिदि डिमांडनी खच्चितंगा नेरवेर्चालनी प्रभुत्वानिकि डिमांड चेस्तुन्नाम अट्लागे गतंलो उन्नटुवंटि माजी एम्मेल्ये पायम वेंकटेश्वर्लु 5 संवत्सरालु पालिंचडंलो दोचुकोवडं तप्पिते आयन चेसिंदेमी लेदु प्रस्तुतं उन्नटुवंटि एम्मेल्ये ఆయన చేసేది కూడా ఏం లేదు కేవలం తన అనునాయులకు దోచిపెట్టడం తప్పితే ఇటువంటి రెవెన్యూ డివిజన్ చేయడం వల్ల పాలన ప్రజలకు దగ్గర అవుతది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా నిన్న రాత్రి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు పక్కనే ఉన్నటువంటి ఏటూర్ నగరాన్ని మల్లంపల్లిని రెవెన్యూ డివిజన్ చేయడం జరిగింది ఏ రేగకాంతారావు గారు మీకు మన మనుగురు రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ గుర్తుకు రాలేదా మర్చిపోయారా మతిపారు పుందా అని చెప్పి నేను రేగ కాంతారావు ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నాను।